అమృత ఇప్పుడు 7 నెలల గర్భవతి. ఈ సమయంలో ఆమె ఆరోగ్యం ఎంత పదిలంగా ఉంటే కడుపులో బిడ్డ అంత హెల్దీగా ఉంటుంది. కానీ ఓవైపు ఫేస్బుక్, మరోవైపు యూట్యూబ్, వాటిల్లో కొన్ని నెగటివ్ కామెంట్స్, ఆమెను నేరుగా చూడని వాళ్ళు, కనీసం పలకరింపు కూడా రాని వాళ్ళు చేస్తున్న ఆ వ్యాఖ్యలకు ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోతోంది. అసలు హత్య ఘటన జరగకపోయి ఉంటే అందరిలా ఓ సాటి మహిళలా తాను హాయిగా ఉండేదాన్ని కదా అంటూ కుమిలిపోతోంది. కానీ ఇక్కడ అమ్మాయి నిజంగా ఒక్కతే ఉంది. ఇద్దరు ముగ్గురు పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అండర్లో అమ్మాయి ఉంటుంది అని అంటే నిజంగా అమ్మాయి ఒకవేళ వాళ్ళ సెక్యూరిటీగా ఉన్నా కూడా అమ్మాయికి స్వతంత్రం లేదా అనే పరిస్థితి వచ్చింది. అంటే అట్లా మీద పడి ఇష్టం వచ్చినట్టుగా జనాలు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ పెట్టుకోవాల్సి వచ్చింది. అందుకని మేమేమంటున్నామంటే నిజంగా అమ్మాయి స్వతంత్రంగా బతకగలిగే పొజిషన్ ఎప్పుడు వస్తుంది, తర్వాత అమ్మాయి డిప్రెషన్ నుంచి బయటికి ఎలా వస్తుంది, పాప కడుపులో పాప ఉంది, ఆ పాప వచ్చేంత వరకు ఆమె కొంచెం బాగుండాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాం. మధ్యలో 2-3 సార్లు వచ్చిపోయాను నేను. ఈసారి కూడా రావడానికి నిజంగా ఇవాళ పర్మిషన్ కూడా లేదు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అనుకోవచ్చు, దొంగలు అనుకోవచ్చు, పనికిరాని వెధవలు అనుకోవచ్చు, వాళ్ళు పెట్టిన ఆ కామెంట్స్ మూలంగా అమ్మాయి కనీసం మహిళలతో కూడా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అంటే దీన్ని మేము మహిళా సంఘాలుగా ఖండిస్తున్నాం. ఇవాళ నేను లోపలికి రావాలంటే ఒక డిఎస్పీ, డీసీపీ, డిఎస్పీతో కాల్ చేసి ఇవాళ ఏర్పడ్డది అంటే నిజంగా అమ్మాయి పడ్డ కష్టాలు అనుకోవచ్చు, ఆమె ఎదుర్కొన్న అనుభవాలు అనుకోవచ్చు. మీరు అమ్మాయితో మాట్లాడారు అంటే ఏమైనా చెప్పిందా, థ్రెట్ ఉందా, ఇంకా ఏమైనా భయపడుతోందా, లేకపోతే అంత కూల్గా లేదు? భయం ఏం లేదు, కానీ నాకు ప్రణయ్ గుర్తొస్తే చాలా బాధేస్తుంది. ఒకటి, రెండోది ఈ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెడుతున్నారు. నేను ఎంత పాజిటివ్గా మాట్లాడాలి అనుకున్నా కూడా అక్కడ ఏదో ఒక రకంగా నెగిటివ్గా తీసుకొని ఫీల్ అవుతున్నారు. అంటే నేను చెప్పాను అమ్మాయికి అట్లాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు, బట్ నీ బాగోగులు కోరి నువ్వు మంచిగా ఉండాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ నేను వచ్చాను అమ్మాయి ఇక్కడికి అని చెప్పినాను, అయినా కూడా నాకు ఇష్టం లేదు అంటే మేము సరే నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పేసి వాళ్ళ అత్త మామతో మాట్లాడడం జరిగింది.